నాయుడు గారిని మాట్లాడవలసినగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గౌరవనీయులు చిరంజీవి గారు, గౌరవనీయులు బాలకృష్ణ గారు, గౌరవనీయులు మురళీమోహన్ గారు, వెంకటేష్ గారు, సురేష్ గారు, నారాయణ గారు, రాఘవేంద్రరావు గారు, సహచార మంత్రివర్గ సభ్యులు, గౌరవనీయులు అయ్యన్న పాత్రుడు గారు, గంటా శ్రీనివాసరావు గారు, శ్యామప్రసాద్ రెడ్డి గారు, అదే మాదిరిగా ఈరోజు ఇక్కడ చూస్తామంటే సినిమా ఇండస్ట్రీ అంతా ఇక్కడే ఉంది. నేను ఒక అర్ధ గంటే ఉన్నా మీ ఆహ్లాదం చూస్తామంటే ఇంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా మొత్తం ఒక త్రాటి పైన వచ్చి ఈరోజు ఒక మంచికి మీరందరూ ముందుకు వచ్చారు. మిమ్మల్ని చూస్తే పాత రోజులు జ్ఞాపకం వస్తున్నాయి. ఎన్టీఆర్ రామారావు గారు జోలి బట్టి ఏ విధంగా అయితే డబ్బులు వసూలు చేశారో ఆ స్ఫూర్తిని మళ్ళీ మీరు పునరుద్ధరించారు. నాకు వచ్చి ఫస్ట్ టైం మన వాళ్ళు వచ్చేటప్పుడు చాలా ఆనందపడ్డాను. మేము సైతం పేరు కూడా చాలా బాగుంది. అందరిలో సమాజంలో మనం ఒక భాగం కాబట్టి మేము సైతం అనే టైటిల్ పెట్టుకుని గడిచిన చాలా రోజులుగా మీరంతా చాలా ఉత్సాహంగా పనిచేశారు. ఒక్కరిని కాదు, కొంతమంది ఇక్కడ ఉండొచ్చు, పని వల్ల రాలేకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండంగా స్పందించి తుఫాను కూడా అసూయపడేట్టుగా మనలో ఐకమత్యం వచ్చింది. ఇది గొప్ప విషయం, దీనికి మనస్ఫూర్తిగా అందరికీ అభినందనలు. ఈరోజు 11,56,00,000 రూపాయలు ఇప్పుడు చెక్ ఇచ్చారు. అనంతపూర్ నుంచి ఇందూపూర్ నుంచి అయితే ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి 45,05,000 రూపాయలు అక్కడ కూడా కాంట్రిబ్యూట్ చేశారు. ఒకరిని కాదు, మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల్లో ఉండేవారు అదే మారిగా ఇండస్ట్రీలు అందరూ ముందుకు వచ్చారు. తుఫాన్ అయితే బాగా విపత్తు కలిగించింది. జనరల్గా మీరు చూస్తే ప్రపంచంలో ఎప్పుడు కూడా తుఫాన్ వస్తూ కొన్ని ప్రాంతాల్లో పోతుంది, ఎక్కడో కొన్ని సందర్భాల్లో ఒక సిటీని హిట్ చేస్తుంది, అది ఒక అరుదుగా జరిగే సంఘటన. అలాంటిది విశాఖపట్నం హిట్ చేయడం అనేది చాలా బాధాకరం. మీరందరూ కూడా ప్రేమిస్తారు విశాఖపట్నం అంటే, నేను కూడా అమితమంగా ప్రేమించే ప్రాంతం విశాఖపట్నం. అన్నది బెస్ట్ సిటీ ఆ విశాఖపట్నం. అది జరిగినప్పుడు నేను చాలా బాధపడ్డాను, మన చేతుల్లో లేదు. కానీ ఆ తర్వాత రెస్పాన్స్ మాత్రం మానవ ప్రయత్నం ఏం చేయాలి, అన్ని ప్రయత్నాలు చేశాను. అందుకే మూడు రోజుల్లో కరెంట్ ఇవ్వగలిగాం. నాకు ఒకసారి ఆశ్చర్యం వేస్తుంది, ఆపదలో ఉండేవారిని మనం ఆదుకుంటే ఎంత బాగా స్పందిస్తారనేది మొన్న ఒక సంఘటన. 2వ రోజు ప్రధానమంత్రి వచ్చాడు, ప్రజలంతా రోడ్డు మీదకి వచ్చి బ్రహ్మాండంగా ఒక ఆత్మవిశ్వాసంతో తుఫాన్ను మేము జయిస్తామనే విధంగా ప్రతి ఒక్కరూ ఆనందంగా ముందుకొచ్చారంటే, ధైర్యంగా ముందుకొచ్చారంటే వాళ్ళు చూపించిన చొరవ నేను ఎప్పుడూ మర్చిపోలేను. అంత చొరవ చూపించారు. నేను కూడా మీ అందరి యొక్క సహకారంతో స్ఫూర్తితో నేను అక్కడనే 8 రోజులు బస్సులోనే ఉన్నా. మొదటి రోజు పోతే చాలా బాధ వేసింది, నేను పోవడానికి కూడా దారి లేకుండా చాలా అవస్థపడి వెళ్ళాను. అయితే వెళ్ళిన తర్వాత చూస్తే కలెక్టరేట్ మొత్తం పోయింది, ఇండ్లన్నీ దెబ్బతిన్నాయి, కనీసం మాకు బాత్రూమ్ కూడా దొరకలేదు. ఒకరోజు సాయంత్రం వరకు మాకు బాత్రూమ్ కూడా దొరికే పరిస్థితి లేదు, మొత్తం డ్యామేజ్ అయింది. తర్వాత చాలా ఫాస్ట్గా రికవర్ చేయగలిగాం. భవిష్యత్తులో ఇలాంటి తుఫాన్లు వచ్చినా విశాఖపట్నాన్ని ఏమీ చేయలేవు. ఆ విధంగా విశాఖపట్నాన్ని పునర్నిర్మాణం